వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్ ఈ సెషన్లో మనం ఫ్రేజల్ వ్యాబ్స్ అనే గ్రామర్ టాపిక్ చర్చించుకోబోతున్నాం నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యూనిట్ వన్లో టూ గ్రామర్ టాపిక్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ టాపిక్ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఉపయోగించి టూ సెంటెన్సెస్ను కంబైన్ చేయడం ఆ టాపిక్ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియో లింక్ను క్రింద ఇవ్వబడ్డ డిస్క్రిప్షన్ కాలంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక సెకండ్ టాపిక్ ఫ్రేజల్ వ్యాబ్స్

ప్రిపోజిషన్ ఉండవచ్చు లేదా యాడ్వర్బ్ మరియు ప్రిపోజిషన్ రెండు కూడా వెర్బ్కి జతగా ఉంటాయి ఈ ఫ్రేజల్ వెర్బ్స్ని దాదాపుగా ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్గా మనం ఉపయోగిస్తాం అంటే తెలుగులో సామెతలు నుడికారాలు కారాలు నానుడిలు అంటాం కదా వీటినే ఇంగ్లీష్లో ఫ్రేజల్ వెర్బ్స్ అంటాం అనమాట నౌ లుక్ ఎట్ సమ్ ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ దేర్ మీనింగ్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఫస్ట్ వన్ టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ లోపల నుంచి ఒక వస్తువుని లేదా పదార్థాన్ని తీసివేయడం టు సెటప్ టు అరేంజ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ టు స్టార్చ్ ఏదైనా ప్రారంభించడం త్రీ టేక్ ఆఫ్ టు రిమోవ్ టు రిమోవ్ టేక్ ఆఫ్ అంటే తీసివేయడం ఫోర్ లైడౌన్ లైడ్ ఆన్ మీన్స్ టు టేక్ రెస్ట్ లైడౌన్ అంటే పడుకుని రెస్ట్ తీసుకోవడం ఫిఫ్త్ వన్ టేక్ టైమ్ ఆఫ్ టు టేక్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్ ఏదైనా పని చేయడం కోసం కొంత టైం తీసుకోవడం సిక్స్త్ వన్ లుక్ ఇన్ టు అబ్జర్వ్ కీన్లీ లుక్ ఇన్ టూ అంటే టు ఇన్వెస్టిగేట్ టు అబ్జర్వ్ క్లీన్లీ తీక్షణంగా పరిశీలన చేయడం సెవెంత్ వన్ లుక్ లుకెట్ టు హ్యావ్ ఎ లుక్ ఎట్ సంథింగ్ ఏదైనా ఆబ్జెక్ట్ను చూడడం ఎయిత్ వన్ గెటప్ గెటప్ మీన్స్ టు వేకప్ నిద్ర నుంచి లేవడం నైన్త్ వన్ చేంజ్ ఇంటూ టు టర్న్ ఇంటూ చేంజ్ ఇంటూ అంటే టు టర్న్ ఇంటూ అంటే మార్పు చెందడం లాస్ట్ వన్ లీవ్ బిహైండ్ టు లీవ్ సంథింగ్ అజ్ అ టోకెన్ ఆఫ్ మెమరీ ఆఫ్ గిఫ్ట్ దేనినైనా ఒక బహుమతిగా కానీ జ్ఞాపకంగా కానీ వదిలివేయడాన్ని లీవ్ బిహైండ్ అంటాం నో లెట్స్ డూ అండ్ ఎక్సర్సైజ్ హియర్ యూజ్ ద అబౌవ్ ఫ్రైజల్ వర్బ్స్ ఇన్ బ్లాంక్స్ మేక్ నెససరీ చేంజెస్ ఇన్ దర్ ఫార్మ్స్ ఇక్కడ మీకు ఒక ప్యాసేజ్ ఇవ్వబడింది ప్యాసేజ్లో టెన్ బ్లాంక్స్ ఇచ్చారు ఈ టెన్ బ్లాంక్స్లో మనం పైగా డిస్కస్ చేసుకున్నటువంటి టెన్ ఫ్రైజల్ వెర్బ్స్ని అప్రోప్రియేట్ ఆర్డర్లో మీరు ఇన్కార్పొరేట్ చేయవలసి ఉంటుంది అయితే పైన ఇచ్చినటువంటి ఫ్రెజల్ వెర్బ్స్ మనం యాజ్ ఇట్ ఈజ్గా వ్రాయకూడదు వి వన్ ఫార్మ్స్లో ఉన్నటువంటి వెర్బ్స్ని వి టూ ఫార్మ్స్గా కానీ లేదా వి త్రీ ఫార్మ్స్గా కానీ మార్పులు చేయవలసి రావచ్చు నౌ లెవ్ మీ రీడ్ ద ప్యాసేజ్ వెంకట్రావు వాజ్ అవ రిచ్ మ్యాన్ వెంకట్రావు ఒక రిచ్ మ్యాన్ హీ టు డాష్ సమ్ బిజినెస్ ఇన్ ద టౌన్ అతడు టౌన్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం ఈ స్టార్ట్ చేయడానికి రిలవెంట్గా ఉండేటువంటి వెర్బ్ పైన మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అదేమిటంటే సెటప్ ఎస్ ఫస్ట్ బ్లాక్స్ ఆన్సర్ ఈస్ సెటప్ నవ్ ద ఆన్సర్ గోస్ లైక్ దిస్ హీ టు సెటప్ సమ్ బిజినెస్ ఇన్ ద టాప్ నవ్ ద నెక్స్ట్ సెంటెన్స్ సో హీ డాష్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అతడు బ్యాంక్లోంచి చాలా ఎక్కువ డబ్బు తీసుకున్నాడు తీసుకున్నాడు అనే ఎక్స్ప్రెషన్కి రిలవెంట్ వెర్బ్ ఏంటంటే టేక్అట్ అయితే ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో మనం రాయవలసి ఉంటుంది కాబట్టి వి వన్ ఫామ్లో ఉన్నటువంటి టేక్అవుట్ని వి టు ఫామ్గా అంటే టుక్అవుట్గా మార్చి రాయాలి ఇప్పుడు ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది సో హీ టుక్అవుట్ అలాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్ ఆన్ అన్ ఆస్పిషియస్ డే హీ స్టార్టెడ్ హిస్ మెడికల్ బిజినెస్ విచ్ ప్రస్ఫర్డ్ బై లీస్ అండ్ బౌండ్స్ ఒక అన్నాడు అతడు తన మెడికల్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు అది అనతి కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందింది హీ బికేమ్ సో బిజీ దట్ హీ కుడ్ నాట్ డా డా డాష్ ఫార్ ఎనీ రెస్ట్ అతడు ఎంత బిజీ అయ్యాడంటే కనీసం అతడికి రెస్ట్ తీసుకోవడానికి టైం దొరకలేదు ఈ టైం దొరకలేదు అనే ఎక్స్ప్రెషన్కి రిలవెంట్గా ఉండేటువంటి ఫ్రేజల్ వేరే ఏమిటంటే టేక్ టైమ్ ఆఫ్ టేక్ టైమ్ ఆఫ్ హీ బికేమ్ సో బిజీ దాట్ హీ కుడ్ నాట్ టేక్ టైమ్ ఆఫ్ ఫర్ ఎనీ రెస్ట్ నెక్స్ట్ సెంటెన్స్ హీ యూస్ టు డాష్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గౌ టు హిస్ ఆఫీస్ ఈ సెంటెన్స్లో మనకి అర్థం అవుతున్న విషయం ఏమిటంటే అతడు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆఫీస్కి వెళ్తాడు ఇక్కడ నిద్ర లేచుట అనే ఎక్స్ప్రెషన్కి రిలవెంట్ ఫ్రేజల్ వేర్ గెటప్ ఇప్పుడు గెటప్ని మనం ఇచ్చిన బ్లాంక్లో ఇండక్ట్ చేస్తే ఆ సెంటెన్స్ ఈ విధంగా మనం చదవచ్చు హీ యూస్ టు గెటప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గో టు హిస్ ఆఫీస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ హీ వుడ్ డాష్ హిస్ షర్ట్ ఆఫ్టర్నూన్ అతడు షర్ట్ని ఏదో చేశాడట అంటే బహుశా రిమూవ్ చేసి ఉండొచ్చు ఆఫ్టర్నూన్ అతడు షర్ట్ని తీసివేసి ఉండొచ్చు టు రిమూవ్ అనే వర్డ్కి ఏక్వల్ వర్డ్ ఏమిటంటే టేక్ ఆఫ్ సో ద సెంటెన్స్ క్యాన్ బి రెడ్ యాజ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ హీ వుడ్ టేక్ ఆఫ్ హిస్ షర్ట్ అండ్ డాష్ ఆన్ హిస్ కౌచ్ ఇన్ ద ఆఫీస్ ఇక్కడ చూడండి సెంటెన్స్ పూర్తి అవ్వకుండానే మళ్ళీ మరొక బ్లాంక్ వచ్చింది అండ్ డాష్ ఆన్ హిజ్ కౌచ్ ఇన్ ద ఆఫీస్ ఇక్కడ మనకి అర్థమవుతున్న అంశం ఏంటంటే అతడు షర్ట్ని తీసివేసి పడుకున్నాడు పడుకున్నాడు అనే మీనింగ్ ఇచ్చేటువంటి ఫ్రేజల్ వెర్బ్ ఏమిటంటే లైడౌన్ దాని యొక్క పాస్ట్ ఫార్మ్ లే డౌన్ సో ద సెంటెన్స్ బికమ్స్ లైక్ దిస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ హీ వుడ్ టేక్ ఆఫ్ హిస్ షర్ట్ అండ్ లే డౌన్ ఆన్ హిస్ ద ఆఫీస్ నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్టర్ ఆ న్యాప్ హీ వుడ్ పుట్ ఆన్ హిస్ షర్ట్ ఇక్కడ చూడండి న్యాప్ అనే అర్థం ఉంది న్యాప్ అంటే చిన్న కునుకు అంటే షార్ట్ స్లీప్ చిన్న కునుకు తీసిన తర్వాత అతడు నిద్రలేచి తిరిగి తన షర్ట్ని ధరించాడు ఇక్కడ ధరించుట అంటే పుటాన్ అనే మరొక ఫ్రేజల్ వెర్బ్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సెంటెన్స్ దెన్ హీ వుడ్ డాష్ ద మేరార్ అండ్ డాష్ హిమ్సెల్ఫ్ అడ్మైరింగ్లీ అప్పుడు అతడు ఏమి చేశాడట మిర్రర్ కేసి పరిశీలనగా చూశాడు దీనికి రిలవెంట్ ఫ్రేజల్ వెర్బ్ ఏమిటంటే లుక్ ఇంటు దెన్ హీ వుడ్ లుక్ ఇంటు ద మేరార్ అండ్ ఎట్ హిమ్సెల్ఫ్ అడ్మైరింగ్లీ ఇక్కడ ఇవ్వబడ్డ మరొక బ్లాంక్లో లుకెట్ని మనం ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అంటే తనకేసి ఆరాధనగా చూసుకున్నాడు లుక్ ఇంటూకి లుకెట్కి మీకు తేడా అర్థమైంది కదా లుక్ ఇంటు అంటే పరిశీలనగా చూడడం లుకెట్ అంటే క్యాజువల్గా చూడడం లేదా మామూలుగా చూడడం నెక్స్ట్ సెంటెన్స్ ఎనీహౌ హౌ హీ డ్యాష్ ఫ్రమ్ ఫేమ్ ఇన్ ద టౌన్ ఈవెన్ వెన్ హీ వెంట్ అబ్రాడ్ ఏదేమైనప్పటికీ అతడు తనకు సంబంధించినటువంటి ఒక గుర్తింపును పాపులారిటీని వదిలి విదేశాలకు వెళ్ళాడు ఇక్కడ జ్ఞాపకంగా వదిలి వెళ్ళుట అనే అర్థాన్ని ఇచ్చేటువంటి ఫ్రేజల్ వెర్బ్ని బ్లాంక్లో వ్రాయవలసి ఉంటుంది దానికి రెలవెంట్ బ్లాంక్ ఏమిటి అంటే లీవ్ బిహైండ్ అయితే ఇక్కడ వి వన్ ఫామ్లో ఉన్నటువంటి లీవ్ని వి టూ ఫామ్లో ఉన్నటువంటి లెఫ్ట్గా మనం వ్రాయవలసి ఉంటుంది లెఫ్ట్ బిహైండ్ ఎనీహౌ హీ లెఫ్ట్ బిహైండ్ సమ్ ఫేమ్ ఇన్ ద టర్మ్ ఈవెన్ వెన్ హీ వెన్ అబ్రాడ్ లాస్ట్ సెంటెన్స్ ఎవ్రీబడి బిలీవ్ దాట్ హీ డాష్ అ న్యూ మ్యాన్ ప్రతి ఒక్కరూ కూడా అతడిని మార్పు చెందిన మనిషి అని అనుకున్నారు ఇలాగ మార్పు చెందడాన్ని ఎటువంటి ఫ్రేజల్ వెర్బ్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తామంటే చేంజ్డ్ ఇంటూ అయితే ఇక్కడ చేంజ్ ఇంటూ మనం పాస్ట్ పర్ఫెక్ట్లో వ్రాయవలసి ఉంటుంది అప్పుడు ఏ విధంగా వ్రాయాలంటే హ్యాడ్ చేంజ్డ్ ఇంటూ హ్యాడ్ ప్లస్ బి త్రీ అండ్ ఇంటూ హ్యాడ్ చేంజ్డ్ ఇంటూ Now the sentence goes on like this. Everybody believed that he had changed into a new man. Now, dear students, look at the answers for all the 10 blanks. First one, set up. Second answer, took out. Third one, take time off. Fourth one, get up. Fifth one, take off. Sixth one, lay down. Seventh one, look into. Eighth one, looked at. Ninth one, left behind and the 10th answer is had changed into dear students this is all about phrasal verbs exercise given in unit 1 of 9th class english reader thanks for watching